వెల్కమ్ టు సుమన్ టీవీ. సామాన్యుడితోనే సుమన్ టీవీ. ఓ మిస్ యూ గాయత్రి, నువ్వు చేసే అల్లరి నీ మాట తీరు మర్చిపోలేం. నిన్నిక చూడలేమనే ఆలోచనే కన్నీళ్లు తెప్పిస్తోంది, బాధేస్తోంది. మళ్ళీ తిరిగి వస్తే బాగుండు అని అనిపిస్తోంది. వస్తావా అంటూ చాలామంది గాయత్రిని తలుచుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో గాయత్రికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె చేసే షార్ట్ ఫిలిమ్స్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. గాయత్రి ఎన్నో షార్ట్ ఫిలిమ్స్లో నటించింది. వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిలిమ్స్, మోడలింగ్, ఇలా ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో. ఇప్పుడు ఆమె అభిమానులు ఆ వెబ్ సిరీస్లు చూస్తూ బాధపడుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు చూస్తూ కన్నీళ్లు పెడుతున్నారు. మా కోసం మళ్ళీ వచ్చే గాయత్రి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దానికి కారణం ఆమె చేసిన షార్ట్ ఫిలిమ్సే. గాయత్రి నటించిన షార్ట్ ఫిలిమ్స్ ఏంటంటే, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్తో ఆమె ఎన్నో షార్ట్ ఫిలిమ్స్లో నటించింది. సాఫ్ట్వేర్ పెళ్లి చూపులు 3.0, ది సాఫ్ట్వేర్ ఫ్రెషర్, 3 మస్కిటోస్లతో పాటు మరికొన్ని వెబ్ సిరీస్లలో షణ్ముఖ్ సరసన నటించింది గాయత్రి. ఎంతోమంది ఫ్యాన్స్ను ఫిదా చేసింది. ఇన్ఫినిటమ్ మీడియా సమర్పించిన షార్ట్ ఫిలిమ్స్లో గాయత్రి నటించింది. వాటిలో దాదాపు అన్ని హిట్ అనే చెప్పాలి. ప్రతి వీడియోకి లక్షల్లో వ్యూస్ ఉన్నాయి. గాయత్రి నటించిన చార్మినార్ వెబ్ సిరీస్ ఆమె మరణించిన రోజే లాస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఆమె నటించిన చార్మినార్ వెబ్ సిరీస్కి సంబంధించి లాస్ట్ ఎపిసోడ్ కూడా హోలీ రోజే రిలీజ్ అయింది. యాదృచ్ఛికం ఏంటంటే, ఆ సిరీస్ ఎండ్ కార్డ్లో లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అని ఉంది. అంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో అనేది అర్థం. అలానే గాయత్రి జీవితం కూడా అర్థాంతరంగా ముగిసిపోయింది. ఆ సిరీస్తో పాటు ఆమె నటించిన సామజవరగమన సిరీస్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవలే ఆ వెబ్ సిరీస్కి సంబంధించి లాస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఆ సిరీస్లో ఆమె హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ వేసింది. గాయత్రిని అందరూ ముద్దుగా డాలీ అని పిలిచేవారు. అందుకే స్క్రీన్ నేమ్ కూడా తను అలానే మార్చుకుంది. సినిమాల్లో హీరోయిన్ అవ్వాలనేది ఆమె కళ. అందుకే కొన్ని సినిమాల్లో కూడా నటించింది, మంచి పేరు తెచ్చుకుంది. తనను తాను వెండి తెరపై చూసుకుని మురిసిపోయేది గాయత్రి. సెలబ్రిటీలతో కూడా మంచి పరిచయాలున్నాయి. ఆర్టిస్ట్ సురేఖావాణితో గాయత్రికి మంచి పరిచయం ఉంది. తన కూతురు సుప్రీతను చూసుకున్నట్లే గాయత్రిని కూడా సురేఖావాణి అంతే ప్రేమతో చూసుకునేది. ముగ్గురు కలిసి ట్రిప్స్కి కూడా వెళ్ళేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు. ఆ ముగ్గురు కలిసి చేసిన డ్యాన్స్ను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు సురేఖావాణి. వెబ్ సిరీస్లు చేస్తూనే కొన్ని సినిమాల్లో కూడా తలుక్కుమనింది గాయత్రి. చిన్న రోల్స్ చేసి ఓ గుర్తింపు తెచ్చుకుంది. అటు చదువును నిర్లక్ష్యం చేయకుండా తన ఫ్యాషన్ను కూడా వదలకుండా ముందుకు సాగింది. కానీ ఇప్పుడు ఒంటరిగా తను కన్న కలలన్నీ తనతో పాటే తీసుకెళ్తోంది. డాలీ, వి మిస్ యూ.